జగన్ మంత్రివర్గంలో అన్నయ్యలకే పెద్దపీట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ కూర్పు చాలా మారింది పార్టీ విధేయులకే పెద్దపీట వేసిన వైఎస్ జగన్ కూర్పులో మాత్రం అనుకోకుండా గమ్మత్తు జోటు చేసుకుంది జగన్ కేబినెట్లో అన్నయ్యలు చోటు సంపాదించుకోగా తమ్ముళ్లకు నిరాశ మిగిలింది అన్నయ్యలకు పోటీగా తమ్ముళ్ళు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు జగన్ కేబినెట్లో అన్నయ్యలే ఛాన్స్ కొట్టేశారు శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు అన్నయ్యలు గత ఎన్నికల్లో గెలిచారు శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గెలుపొందగా ఆయన అన్నయ్య ధర్మాన కృష్ణదాస్ నరసన్నపేట నుంచి గెలుపొందారు అయితే నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కొనసాగుతున్నారు ధర్మాన కృష్ణదాస్ తమ్ముడు ధర్మాన ప్రసాదరావు కంటే ఆలస్యంగా రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు రెండు వేల తొమ్మిదిలో కూడా ధర్మాన కృష్ణదాస్ ధర్మాన ప్రసాదరావులు గెలుపొందారు అయితే ధర్మాన కృష్ణదాస్ మాత్రం వైఎస్ జగన్ వెంట నడిస్తే ధర్మాన ప్రసాద్ రావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు వైఎస్ జగన్ వెంట వెళ్లినందుకు అనర్హత వేటకు కూడా బలయ్యారు ధర్మాన కృష్ణదాస్ వైఎస్ జగన్ వెంట ఆది నుంచి కలిసి పనిచేయడంతో ఆయనను మంత్రి పదవి వరించింది ఇకపోతే విజయనగరం జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ ఆయన సోదరుడు బొత్స అపల్ నరసయ్యలు కూడా ఈ ఎన్నికల్లో గెలుపొందారు అయితే బొత్స సత్యనారాయణ మాత్రం జగన్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో పాటు పార్టీ సీనియర్ నేతగా ఆయనకు జగన్ గుర్తింపునిచ్చారు ఫలితంగా ఆయన జగన్ కేబినెట్లో స్థానం దక్కించుకోగా తమ్ముడు మాత్రం కేబినెట్లో చోటు దక్కించుకోలేదు మరోవైపు చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు ఆయన సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంతేకాదు పార్టీకి ఆర్థికంగా కూడా సహాయపడ్డారు రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊడ్చి పెట్టుకుపోవడానికి వ్యూహం రచించింది చంద్రబాబు నాయుడుకు చుక్కలు చూపించింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ పట్ల విధేయత వైఎస్ కుటుంబానికి వేరే విధేయుడు అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మంత్రి పదవి వరించింది అయితే ఈ ఎన్నికల్లో మరో ముగ్గురు అన్నదమ్ములు విజయం సాధించారు ఏపీ రాజకీయాల్లో రాంపురం సోదరులుగా గుర్తింపు పొందిన సాయి ప్రసాద్ రెడ్డి నాగిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్సీపీ తరఫున ఘన విజయం సాధించారు అయితే ఈ ముగ్గురిలో ఒకరికి కూడా మంత్రి పదవి వరించకపోవడం గమనార్హం బాలనాగిరెడ్డికి వస్తుందని అంతా ఊహించినప్పటికీ చివరి నిమిషంలో చోటు దక్కించుకోలేకపోయారు బాలనాగిరెడ్డి